स्तापकाय च धर्मस्या सर्वधर्मस्वरूपिणे अवतारवरिष्ठाय रामकृष्णाय ते नमः। जननी शारदां देवी रामकृष्णं जगद्गुरुं पादपद्मे तयोषित्वा प्रणमामि मुहुर्मुहुर्। नमः श्रीयतिराजाय विवेकानन्दसूरये सच्चित्सुखस्वरूपाय स्वामिनीतापहारिणे। रामकृष्ण परमहंसुल सूचनलु। स्वामी వివేకానందకు శ్రీరామకృష్ణుల సూచన. నీలో ఉన్న అతీంద్రియ శక్తిని మానవాళి శ్రేయస్సు కోసం మాత్రమే వినియోగించు, అంతేకాని ఇతరత్ర శక్తిని అంతేకాని ఇతరత్ర ఈ శక్తిని ఎన్నడూ ప్రదర్శించకు. ఒక వ్యక్తి రూపురేఖలను ఈ విధంగా తెలుసుకోగలిగిన ఈ చేతులే బాధ నుంచి ఉపశమనాన్ని కూడా చేకూర్చగలవు. నీలోని ఈ శక్తినంతటిని జనానికి ఊరట కలిగించేయడానికి ఉపయోగించు. గ్రద్దలు రాబందులు ఆకాశంలో కంటికి కనిపించని ఎత్తులో ఎగురుతూ ఉంటాయి, కానీ వాటి చూపు భూమిపైన ఉన్న కుళ్ళిన శవాల గుట్టలపైనే ఉంటుంది. అలాగే వివేక వైరాగ్యాలు లేని మహాపండితుడి చూపులు కూడా కామం కామం ధనం ధనం కీర్తి ప్రతిష్టలు కీర్తి ప్రతిష్టలు లాంటిపైనే ఉంటాయి. ఆధ్యాత్మిక సాధకుడు తన సాధనకు హానికరము కాని చిన్న చిన్న హానికరము కాని చిన్న చిన్న కోరికలు తీర్చుకోవడం తప్పు కాదు, కానీ పెద్ద కోరికల విషయంలో వివేకంతో విచారించి తమ మనసులో నుండి వాటిని తొలగించాలి. భగవంతుడు అంతం లేని సాగరం లాంటి వాడు, కాని సముద్రంలో అతి శీతల వాయువుల చేత సముద్రపు నీరు మంచుగడ్డలుగా మారడం చూస్తుంటాం. అలాగే రూపం లేని భగవంతుడు భక్తుడి భక్తి అనే చల్లని గాలుల చేత ఆకారం దాలుస్తాడు. శ్రీరామకృష్ణుడు జగన్మాయ దర్శనం. ఒకసారి నిండు గర్భిణి అయినటువంటి అతిలోక సుందరి గంగా నదిలో నుండి బయటకు వచ్చింది. చూస్తుండగానే ఆమె ఒక అందమైన శిశువుకు జన్మనిచ్చింది. ఆ శిశువును తల్లి ప్రేమతో పాలు పడుతుంది. ఇంతలో ఆమె భయంకరమైన రూపం పొంది ఆ శిశువును కరకరాన విలిమింగేసింది. ఈ విధంగా సృష్టి స్థితి లయలకు తానే కారణమని అమ్మ చూపించింది. కృతతేతద్వాపర యుగాలలో ఒకలా కాకుండా కలియుగంలో జీవులు అన్నగత ప్రాణులు ఎక్కువ కాలం భుజించకుండా ఉండలేరు. ఆ యుగాలలో మాదిరి ఏళ్ల తరబడి తపస్సులు చేయలేరు. అందుకనే కలియుగంలో భక్తి మార్గం అనుకూలమైనది. మీరు మంచి వక్త కావచ్చు, కానీ మీరు చెబుతున్న దానిపై మీకు అనుభవం లేకపోతే ఎవరు మీ మాట వినరు. అయితే మీరు మంచి వక్త కాకపోయినా మీరు చెప్పే అనుభవపూర్వక మాటలు ఇతరులపై ప్రభావం చూపగలవు. పాలు పెరుగుగా మారాలంటే తోడు పెట్టి ఒక చోటు కదిలించకుండా ఉంచాలి. మాటి మాటికి కదుపుతూ ఉంటే పెరుగు అవ్వదు. అలాగే భగవంతుని సాక్షాత్కరించుకోవాలని అనుకునే సంసారుడు అప్పుడప్పుడు నెలలో కనీసం ఒక్కరోజు నుండి మూడు లేక వీలైనన్ని రోజులు ఏకాంతంగా ఉంటూ భక్తి వైరాగ్యాలను పెంపొందించుకుంటూ ఉండాలి. ఎప్పుడు చూసినా గీతా 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 అంటూ పలవరిస్తూ కూర్చోకండి. మీరు మీకు మాదిరిగానే దుర్బలుగా బలహీనులుగా పరీక్షల కోసమని పుస్తకాలను అదే పనిగా బట్టి పడుతూ వయసు రాకుండానే జవసత్వాలు ఉడికిపోయిన వాళ్లకు గీత సందేశంలోని సారం నిజంగా వంటబట్టదు. మీ వంటి వాళ్ళు గీతా సందేశాన్ని ఆచరణలో పెట్టలేరు. చక్కగా ఆట స్థలంలోకి పోయి ఫుట్బాల్ లేక మరో ఆట ఆడటం బాగా అభ్యాసం చేయండి. మీ జబ్బలను కండరాలను బలంగా పెంచండి. దృఢంగా బలంగా తయారవ్వండి. అప్పుడే గీతా సందేశాన్ని సక్రమంగా అర్థం చేసుకోగల యోగ్యత మీకు లభిస్తుంది. ఇతరులను గురించి నీ మనసులో మనం ఏ అభిప్రాయాలని తీర్పరచుకుంటామో ఆ అభిప్రాయాలనే మనకు తెలియకుండానే మన ప్రవర్తనా రూపంలో బయటపడతాయి. మనస్సులో దాగి ఉన్న అభిప్రాయాలను మనం మన మాటల ద్వారా బయటకు వెల్లడించకపోయినప్పటికీ బయటి జనం వాటిని అనుగుణంగానే ప్రతిస్పందిస్తారు. నీ దగ్గర కొన్ని పైసలను ధనాన్ని దానం చేసి ఆ ధనాన్ని పుచ్చుకున్న వాటిని ఉద్ధరిస్తున్నావని అహంకారం పొందవద్దు. భగవంతుడు నీకే దానం చేసే అవకాశం ఇస్తున్నారని మరచిపోవద్దు. దానం చేసేవాడు దానం చేయడం వలన తనను తాను ఉద్ధరించుకుంటున్నాడు. నిజం చెప్పాలంటే అపాత్రదానం చేయక నిజంగా అవసరం ఉన్నవాడికి దానం చేసేవాడు తనకు అవకాశం ఉన్న కల్పించినందుకు దానం పుచ్చుకునేవాడికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. భౌతికంగా కానీ నైతికంగా కానీ నిన్ను దుర్బలమనర్చే ఏ పనిని నువ్వు చేయకూడదు. అలా చేయడమే పాపం, చేయకుండా ఉండటమే పుణ్యం. ఎవరు పడితే వారు దగ్గర దానాలు తీసుకోవద్దు. అవి నీకు దుఃఖాన్ని కలిగిస్తాయి, నీ స్వతంత్రతను కోల్పోయేలా చేస్తాయి. దానం తీసుకోవడం ఎవరికి బాధించదంటే
బాధిందంటే, ఎవరిని బాధిందంటే, రుణపడ్డ భావం ఎరుగని వ్యక్తిని, అందుచేత మన మనస్సులోని ఎలా మార్పును పొందని వ్యక్తిని, దాత భగవంతుడని భావించే వ్యక్తి, సజ్జనుల వద్ద నుంచి మాత్రమే. నీకు స్వాతంత్రం భంగం ఏమాత్రం కలిగించక నీ మీద అధికారం చెలాయించని ప్రయత్నమే మీ లేని మీ ప్రయత్నమేమీ లేని వారి వద్ద నుంచి మాత్రమే దానాలను తీసుకోవచ్చు. శ్రీరామకృష్ణులు రెండు రకాల మనోస్థితులు ఉండేవి. ఒకప్పుడు దివ్య రూపాలు శ్రీకాళికారూపం సైతం తనకు ఇష్టం లేదని మనసును అఖండంలోనే నిమగ్నమై ఉండగోరుతోందని పలికేవారు. మరి కొన్ని సమయాల్లో దివ్య రూప సందర్శనం లేనిదే ఉండలేనని, జగన్మాత యొక్క రూపరహిత భావం కానీ బ్రహ్మజ్ఞానం కానీ తనకు అక్కర్లేదని, ఆమెకు విన్నవించుకుంటానని చెప్పేవారు. జ్ఞానుల ధ్యానస్థలం శిరస్సు భక్తులది హృదయం. ఇది సామాన్య ధర్మం కానీ హృదయసీమలో ధ్యానం చేత ప్రజ్ఞాజ్ఞానం బాగా వృద్ధి అయ్యే పక్షంలో ధ్యానానికి ఒక పారమార్థిక నిర్ణీత స్థానం ఉండదు. గ్రహణ సమయంలో చేసే జపం శుభప్రదమని ఎందుకు చెబుతారు? అలాంటి ప్రకృతి వికార సంఘటనల సమయంలో మానవుడు ఆలోచనాపరుడవుతాడు. గ్రహణ ఫలంగా ప్రకృతి రంగంలో ఒక గొప్ప మార్పు ఏర్పడుతుంది. ప్రకృతి ఒక స్థితి నుంచి మరొక స్థితికి మారే సంధికాలంలో మనస్సు ప్రశాంతమవుతుంది. కాబట్టి ఆ సమయంలో జపం ధ్యానాలకు అనుకూలంగా పరిగణించబడుతుంది. సంస్కారాలను నిర్మూలన చేయడం అత్యంత దుర్లభ కార్యం. కానీ నేనొకసారి తప్పు చేస్తే ఏమిటి, అది తప్పు అని నాకు ఇప్పుడు తెలిసింది. కాబట్టి అలా ఇంకా ఎన్నటికీ చేయను అని పలుకబడే దృఢ సంకల్పం కలవాడు ఇంకా ఎప్పుడు అలాంటి తప్పు చేయని వాడు తప్పించుకోగలుగుతాడు. పూర్వజన్మల పుణ్య విశేషం వల్ల మానవ దేహం లభిస్తుంది. ఒకసారి మనిషిగా జన్మిస్తే ముక్తి ద్వారం తెరవబడుతుంది. మానవ దేహాన్ని ధరించిన తర్వాత ముక్తి కోసం పాటుపడకపోతే మళ్ళీ అటువంటి అవకాశం ఎప్పుడు లభిస్తుందో ఎవరికి తెలుసు? కాబట్టి మనిషి ఈ జన్మలోనే మోక్షాన్ని పొందడానికి ప్రయత్నం చేయాలి. బోధనలు సూక్తులు పఠించిన మాత్రాన ఏమి ఫలం కలగదు. వీటిని గురించి ధ్యానించి జీవితాలను తదనుసారంగా మలుచుకోవాలి. నాకిది తెలుసు అది తెలుసు, వివేకానంద స్వామి ఇలా బోధించారు, శ్రీరామకృష్ణుడు అలా బోధించారు అని జనాలకి తెలపడం చాలనే చాలదు. ఈ బోధల సత్యాన్ని జీవితంలో ప్రదర్శించాలి. లక్షల మంది పేదరికంలో అజ్ఞానంలో మగ్గిపోతున్నంతకాలం వారి కష్టార్జితముతో విద్యావంతులై వారిని కనీస పట్టించుకోకుండా మానివేసిన ప్రతి వ్యక్తిని మోసగాడిగానే పరిగణించాలి. పీడితులై చెమటోడ్చి లక్షల మంది పేదల హృదయ రక్తంతో విద్యావంతులై సుఖాల్లో మునిగి తేలుతూ వారి గురించి కనీసం ఆలోచించని వారు కూడా నయవంచకులే. ఆధ్యాత్మిక సాధనను సాధ్యమైనంత వరకు మూడో కంటికి తెలియకుండా చేయడం మంచిది. బహిరంగ ప్రచారం మంచిది కాదు, అందువలన అహంకారం పెరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. నేను అర్థం చేసుకున్నది ఒప్పు, ఇతరులు చెప్పేది తప్పు అన్న వైఖరి మంచిది కాదు. నేను భగవంతుడిని ఒక విధంగా ఆరాధిస్తున్నాను, అందరూ అదేవిధంగా పూజించాలి, ఇంకో రకంగా ఉండకూడదు, ఇలా పలుకడం మంచిది కాదు, ఆయనని ఫలానా విధంగానే ఆరాధించాలి అని ఎవరైనా చెప్పగలరా? ఇవి ఉత్తమ ఆటలే కానీ అనుభవపూర్వకమే కాదు. ఎవడైతే తాను నేర్చవలసి వచ్చిన చిన్న పనిని చేయడానికైనా ఏడుస్తాడో అతడు అన్నింటిలో వైఫల్యాన్ని పొందుతాడు. కానీ ఎవడైతే తాను నేర్చవలసిన బాధ్యతను సంతోషంగా భుజాలకు ఎత్తుకొని క్రమక్రమంగా చేస్తూ ముందుకు పోతాడో అతడే వికాసాన్ని పొందుతాడు. ఒక కోనేరుకు పలు ఘట్టాలున్నావి. హిందువులు ఘట్టం నుండి నీరు తీసుకున్నారు, దాన్ని జలమంటున్నారు. మహమ్మదీయులు మరో ఘట్టం నుంచి నీరు తీసుకున్నారు, పాని అంటున్నారు. క్రైస్తవులు ఇంకో ఘట్టం నుంచి నీరు తీసుకున్నారు, వాటర్ అంటున్నారు. అది జలము కాదు పాని అనో, పాని కాదు వాటర్ కాదు జలమనో ఎవరైనా దెబ్బలాడితే అది హాస్యాస్పదమే అవుతుంది. కానీ దానితోనే అభిప్రాయ భేదాలు, మనస్పర్ధలు, దెబ్బలాటలు అన్నీను మతం పేరిట కొట్లాటాలు చంపుకోవడాలు మంచివి కాదు. అందరూ భగవన్ నామస్మరణలోనే పయనిస్తూ ఉన్నారు. ప్రతిరోజు ఒకే విధంగా ప్రవర్తించేటప్పుడు అప్పుడప్పుడు విసుగు రావడం సహజమే. కాబట్టి ఒక పని చెయ్యి సాధనలో ఏ భాగంకు ఏ రోజు రుచిస్తుందో ఆ రోజు అనుసరించు, తగిన భాగాలను చేయకు. ఇలా చేస్తే కొన్ని సాధనలు 3-4 రోజులు పాటు వదిలివేయడం జరగవచ్చు, కానీ అందుచేతనే లోపమేమీ రాదు. ఆ సాధనను పునఃప్రారంభం చేసినప్పుడు అవి నీకు ఆనందప్రదాలై ఉంటాయి. చెడు భావనలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, వాటిని పట్టించుకోకు. నిరంతర సాధన చేత, అతడి అనుగ్రహం చేత నీకు బలం లభిస్తుంది. జపం, ధ్యానం, అర్చన, శాస్త్ర పఠనం వీటిలో ఎప్పుడెప్పుడు నీకు ఏవి చేయాలనిపిస్తాయో అప్పుడు వాటి అందు నిమగ్నుడై నీ మనస్సు యావత్తును వాటిలోనే నిలుపుకో. భగవంతుడు సర్వాన్ని చక్కబరుస్తాడు. స్వామి శివానంద.
ఓడకు ఒడ్డుకు కట్టబడినటువంటి గొలుసుని పట్టుకుని మనం ఎలాగైతే ఒడ్డు నుంచి ఓడకు చేరగలము మంత్రజపం అనే గొలుసుతో సాయంతో జీవుడు భగవంతుని చేరవచ్చు. హనుమంతుడు శ్రీరాముడితో ఇలా అన్నాడు, రామ నేను శరీరంతో తాధ్యాత్మ్యం చెందినప్పుడు నీ దాసుణ్ణి జీవుణ్ణి అనుకున్నప్పుడు నేను నీలో ఒక అంశను నన్ను ఆత్మగా భావించినప్పుడు నీవే నేను. ఇది నా నిశ్చితాభిప్రాయం. ఈ ప్రకటనను ఆధ్యాత్మిక అనుభవం యొక్క వివిధ దశలను వర్ణించే ఉత్తమమైన నిర్ణయంగా శ్రీరామకృష్ణుడు ఉదహరించారు. ఒక తండ్రికి ముగ్గురు బిడ్డలు ఉన్నారనుకుందాం. ఒక బిడ్డ నాన్న అంటాడు, మరో బిడ్డ సరిగ్గా పలకలేక నాయనాను నానాను అంటాడు అనుకుందాం. మరో బిడ్డ ఇంకొక రంగా అనవచ్చు, అంత మాత్రాన తండ్రి కోపగించుకుంటాడా? ముగ్గురు తననే వివిధ రకాలుగా పిలుస్తున్నారని తండ్రికి తెలుసు కదా. భగవంతుడు కూడా తన బిడ్డలైనటువంటి మనం ఇలాంటి మనసుతో పిలుస్తున్నాడనే విషయం చూపిస్తాడు. ప్రేమతో ఎలా పిలిచాడని పలుకుతాడు, ఎలా పిలిచినా పలుకుతాడు. నీళ్లు ఆనకట్టకు ఒకవైపు నుంచి మరొక వైపుకు పోతున్నట్లు పవిత్ర కార్యాల కోసం మనస్ఫూర్తిగా తమ ధనాన్ని ఖర్చు పెట్టేవారు ఎన్నడిగి బద్దులు కారు. ఈ మాయాజాలంలో డబ్బుతో వ్యవహరిస్తున్న వాళ్ళు ముక్తులుగా ఉంటారు. ఇతరుల లోపాలను గుర్తించి వాటిని సరిదిద్దగలిగితే సరిదిద్దండి, అలా చేయలేకపోతే ఊరుకోనండి. వారిని మీ స్థితికి వచ్చేటట్లు కిందికి దిగలాగవద్దు. ప్రతి వ్యక్తికి అతడున్న చోటు నుంచి ముందుకు సాగించడమే మన కర్తవ్యం. యోగ్యము నైతికమైనటువంటి రీతిలో జీవిస్తే మానవుడు భారతదేశంలోనే కాదు ఎక్కడైనా ఉండగలడు. భూలోకమంతా భగవంతుడిదే కదా. అయినప్పుడు ఎక్కడైనా ఎవరైనా ఆటంకం ఇలా ఉంటుంది? ఎక్కడైనా ఎవరికైనా ఆటంకం ఇలా ఉంటుంది? మనసులో సంకోచాలు ఉన్న వాడికే ప్రపంచంలో ఆటంకాలు కలుగుతుంటాయి. మనం నదిలో మునిగి ఉన్నప్పుడు మన మీద ఎన్నో టన్నుల నీరు నిలిచి ఉన్న మనకు ఏమాత్రము బరువు తోచదు, కానీ తల మీద ఒక నీటి గుండా ఎత్తుకున్న మాత్రాన భారం తోచిస్తుంది. వెన్నెముక కూడా విరగవచ్చు. ప్రపంచంలో గల అన్నింటి పట్ల అనురక్తి కలిగినప్పుడు నీవు బంధింపబడతావు, కానీ అనురక్తిని ప్రత్యేక జీవుల మీద ఎప్పుడో నిలుపుతావు. ఆ క్షణంలోనే నువ్వు బంధంలోని చిక్కుతావు. మనసును మలినం చేసే పని సత్కర్మ కాబోదు, అది దుష్కర్మ అవుతుంది. అలాంటి వాటి పర్యావసానం చిత్తశుద్ధిని పవిత్రతను కోల్పోవడం. సత్యదృష్టితో చూస్తే పారమార్థిక స్థితి పొందడానికి సుదీర్ఘకాలం పట్టదు, కానీ మానవుడి పట్టుదలకు సడలిపోయే స్వభావం అధికం. పూర్వ సంస్కారాల తన్ని లొంగదీయడమే దీనికి కారణం. పనిని నెరవేర్చడము ఆ ప్రయత్నంలో మరణించడము గమ్యంగా ఉంచుకొని మానవుడు తన యావచ్ఛక్తిని మేల్కొని ఉద్యమించాలి. మానవుడికి స్థితి లభిస్తుందా లభించదా అనేది అతడికి ఉన్నటువంటి పట్టుదల మీద ఆధారపడి ఉంటుంది. ఒక భక్తుడు, నాకు నా అన్న వాళ్ళు ఎవరు లేరు, శ్రీరామకృష్ణులు. ఆహా, నా అనేవారు లేని వారికి భగవంతుడే ఉన్నారు కదా. బావి త్రవ్వాలనుకోవడానికి ఒకే చోటు లోతుగా కాకుండా వేరొక చోట్ల కొద్ది కొద్దిగా త్రవ్వడం చేస్తే నీళ్లు దొరకవు. అలాగే ఒకే మార్గంపై నిలకడగా ఉండి భగవంతుణ్ణి పొందాలి. సర్వత్రా వ్యాప్తమై ఉన్న భగవచ్చక్తిని ధ్యానిస్తే రణగుణ ధ్వనుల మధ్య కూడా ప్రశాంతతను పొందగలుగుతారు. ఎక్కడైనా ఎక్కువసేపు నిరీక్షించవలసి వచ్చినప్పుడు ఈ ప్రక్రియను అలవాటు చేసుకుంటే ఆలస్యం వలన విసుగు కాక విరామం లభిస్తుంది, కలుగుతుంది. స్వాతి నక్షత్రంలో కురిసే వర్షపు చినుకు పడిన తర్వాత ముత్యపు చిప్ప ఏ విధంగా సముద్రపు ఆగాధాల్లోకి పోయి ముత్యం తయారవ్వ వరకు పైకి రాదో అలా ఏకాంతంలో అంతర్ముఖులై సాధన చేయాలి. పాలలో తోడు వేసిన తర్వాత పెరుగు తోడుకునే వరకు ఏ విధంగా అలికిడి లేని ప్రదేశంలో పెడతామో అదేవిధంగా భగవన్నామ అనే తోడు వేసి నిర్జన ప్రదేశంలో సాధన చేయాలి. ప్రతి వ్యక్తి లోకము వేరైనది. ఒకే వస్తువును ఒకప్పుడు ఒక్కొక్క విధంగా చూస్తాడు. సర్వ వస్తువుల్లోనూ పరమాత్మను చూసేవాడు నిత్యశాంతిని పొందుతాడు. భగవంతుడి నుండి ఆదేశం పొందకుండా చేసే బోధనకు ఎలాంటి శక్తి ఉండదు. ఆ ఉపదేశం జనంపై ఎలాంటి ప్రభావం ఉండదు, చూపదు. ఆధ్యాత్మిక సాధనల ద్వారా ముందుకు భగవత్ అనుభవాన్ని పొందాలి. ఆ విధంగా భగవంతుడి నుండి ఆదేశం పొందాక బోధనను చేయవచ్చు. ఒకే విషయాన్ని మామూలు మనుషులు చెప్పేదానికి ఒక అధికారి చెప్పేదానికి తేడా ఉంటుంది కదా. ఇచ్చాద్వేషాలే సర్వ పాపములకు మూలము, కాబట్టి వాటిని విడనాడమే ప్రధానం. అవి లేనివాడు ఏం కోరినాది నిర్భయంగా చేయగలడు. జీవుడు బద్ధుడు. కట్టివేయబడ్డ గోవు స్వాతంత్రం మాదిరి అతడి స్వాతంత్రం పరిమితం పరిపూర్ణం కాదు. తనకున్న ఆ కొద్ది స్వాతంత్రాన్ని సద్వినియోగం చేసే వ్యక్తి విమోచనం పొందుతాడు, కానీ మానవుడు దాన్ని సద్వినియోగం చేయడు. సరికదా, అనేక విధాలుగా దుర్వినియోగం చేస్తాడు. మనస్సు మనలను ఎన్నో విధాలలో భ్రాంతిపరుస్తుంది. ఆధ్యాత్మిక సాధనలు చాలా దూరం పురోగమించిన వ్యక్తికి తప్ప మనిషి మనసు యొక్క రహస్య పనులను దాంట్లో మెరికలు తెలియరావటం దుర్లభం. పందాలన్నింటిలోనూ మన దేహాలపై మనకున్నటువంటి అనురక్తి అగ్రగణ్యమైనది, అత్యంత బలిష్టమైనది.
కోతులకు తమ పిల్లల మీద అపారమైన మాతృప్రేమ ఉంది. మరణించిన పిల్ల యొక్క మాంసం అంతా కుళ్ళి రాలిపోయి అస్థిపంజరం మాత్రమే మిగిలి ఉన్న తల్లి కోతి దాన్ని ఎత్తుకుని ఉంటుంది. కానీ అవి ఇతర జంతువు సామాన్యం మాదిరే తమ స్వజీవిత రక్షణకు అవసరం.